కెరీర్ని నిర్మించుకునే తొలినాళ్లల్లో రోజుకి 18 గంటలు పనిచేయాలంటూ సలహా ఇచ్చిన షేవింగ్ కంపెనీ సీఈఓ శంతన్ దేశపాండే క్షమాపణ చెప్పారు. తన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆవేదన చెందారు. అయితే సోషల్ మీడియాలో విమర్శలతో ఆయన తీవ్రంగా మనస్తాపం చెందారు. ఇక నుంచి ఎలాంటి పోస్టులు పెట్టబోనని ప్రకటించారు. ఇదే చివరిదంటూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. నా పోస్ట్తో మనస్తాపం చెందిన వాళ్ళ క్షమాపణను నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను ఎలాంటి ఉద్దేశంతో అలా అన్నానో నేను సాయంత్రం ఇంటర్వ్యూలో చెప్పాను. వీలైతే ఆ ఇంటర్వ్యూ ఒకసారి చూడండి అంటూ లింక్డ్ఇన్లో పేర్కొన్నారు. ఇదే చివరి పోస్ట్ అని చెప్పారు. 18 గంటలు పనిచేయాలని చెప్పిన నా ఉద్దేశం ఖచ్చితంగా 18 గంటలు పనిచేయాలని కాదు, కెరీర్ ప్రాబ్లంలో కష్టపడి పనిచేయాలన్నదే నా అభిప్రాయం అని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓగా పనిచేసిన శంతన్ దేశపాండే ఉద్యోగాల్లో కొత్తగా చేస్తున్న యువకులకు లింక్డ్ఇన్ వేదిక కొద్ది రోజుల క్రితం కొన్ని సలహాలు ఇచ్చారు. కెరీర్ తొలినాళ్లలో రోజుకు 18 గంటలు ఆఫీస్ పని కేటాయించాలని సూచించారు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేస్తే అప్పుడు పూర్తిగా అందులో మునిగిపోవాలి. సరిగ్గా తింటూ ఆరోగ్యంగా ఉంటూ కనీసం 4-5 ఏళ్ల పాటు రోజుకు 18 గంటల పాటు ఆఫీస్ పనిచేయాలి. చాలామంది యువత సోషల్ మీడియాలో అనవసర కంటెంట్ మీద సమయాన్ని వృధా చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన మొదట్లో పనే దైవంగా భావించాలి. 9-5 ఏళ్లలో మీరు నిర్మించుకున్న కెరీర్ని బట్టే మిగతా వృత్తి జీవితం ఉంటుందని యువతకు సూచన చేశారు. అయితే సీఈఓ సలహా మీద నెట్టెంట పెద్ద ఎత్తున విమర్శలు ఎత్తినాయి. శంతన్ దేశపాండే లాంటి వాళ్ళని మరింత ధనవంతులు చేసేందుకు మరో తరాన్ని బానిసలుగా మారుస్తారంటూ పిచ్చ పిచ్చ స్టేట్మెంట్తో విరుచుకుపట్టడంతో తను పక్కే తప్పుకున్నాడు.